ఏపీ ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. మహిళల సమగ్రాభివృద్ధి, ఆర్థిక సాధికారత లక్ష్యంగా చేపట్టిన వైఎస్ఆర్ చేయూత పథకం 2020 ఆగస్టు 12 ప్రారంభించిన ఈ పథకం 45 నుంచి 60 ఏళ్ల వయసు కలిగిన అర్హులైన బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలకు ఏడాదికి 18,750 చొప్పున అందజేస్తోంది. 4 దఫాల్లో 75,000 ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారు స్వశక్తిపై ఎదిగేందుకు, సుస్థిరమైన జీవనోపాధి పొందేందుకు తోడ్పాటునందిస్తోంది. వైఎస్ఆర్ చేయూత పథకం కింద ఇప్పటివరకు 3 విడతల్లో భారీగా నిధుల్ని మహిళల అకౌంట్లో జమ చేశారు. ఈ పథకానికి సంబంధించి నిధుల్ని ఈ నెల 16వ తేదీన విడుదల చేస్తారని ప్రభుత్వం తెలిపింది. కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడింది. అయితే ఈ నెల 21న వైఎస్ఆర్ చేయూత నిధుల్ని చిత్తూరు జిల్లా కుప్పంలో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఆ రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కి మహిళల అకౌంట్లోకి డబ్బులు జమ చేయనున్నారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు గత 3 సంవత్సరాల్లో 666 కోట్లను అందజేసింది. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలకు 478 కోట్ల సాయం ఇవ్వగా, పట్టణ ప్రాంతాల్లో నివసించే మహిళలకు 188 కోట్ల రూపాయల అకౌంట్లో జమ చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి 150,000 మంది మహిళలకు 250 కోట్ల ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 45 నుంచి 60 ఏళ్ల వయసున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన మహిళలకి ఆర్థిక వెసులుబాటు కల్పించే ఉద్దేశంతో వైఎస్ఆర్ చేయూత పథకం అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికి 18,750 రూపాయలు అందిస్తున్నారు. ఈ పథకం కేవలం ఏపీ రాష్ట్రానికి చెందిన వారికి మాత్రమే. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వారికి ఆధార్ కార్డ్, రైస్ కార్డ్, తెల్ల రేషన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి. అలాగే మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతంలో అయితే 10,000, పట్టణ ప్రాంతంలో 12,000 మించకూడదు. మొత్తం కుటుంబానికి 3 ఎకరాల మాగాని లేదా 10 ఎకరాల మెట్ట లేదా మాగాని మెట్ట రెండూ కలిపి 10 ఎకరాలు మించకూడదనే నిబంధన ఉంది. కుటుంబంలో ఎవరికీ ప్రభుత్వ ఉద్యోగం చేయకూడదు. ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకునే వారు అనర్హులు. కుటుంబం నివసిస్తున్న ఇంటి కరెంటు బిల్లు 300 యూనిట్లకు లోబడి ఉండాలి. పట్టణ ప్రాంతంలో సొంత ఇంటి కోసం స్థలం ఉన్నట్లయితే అది 750 చదరపు గజాల లోపు ఉండాలి. కుటుంబంలో ఏ ఒక్కరు కూడా ఆదాయ పన్ను చెల్లించే వారు ఉండకూడదు. కుటుంబంలో ఎవరికీ 4 టైర్ల వాహనాలు ఉండకూడదు.